ఇలాంటి ఎన్నికలు నేనైతే చూడలేదన్న. వెల్కమ్ బ్యాక్ రాకేష్ గారు. సార్ మూర్తి గారు నమస్కారం. నమస్కారం. ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికలు వ్యవస్థ అక్రమాలు? మూర్తి గారు జస్ట్ రివైండ్ 1 ఇయర్ బిఫోర్ వెళ్తే ఎమ్మెల్సీలు దండగా, ఎమ్మెల్సీల వల్ల ప్రజాధనం కొల్లగొడుతున్నాం, ప్రజల సొమ్మును మనం వృధా చేస్తున్నాం. ఇందుకు కారణంగా నేను ఎమ్మెల్సీలని ముఖ్యమంత్రి హోదాలో రద్దు చేస్తున్నా అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో కాదండి, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. తనకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలంగా లేకపోతే ఇంకొకలాగా, ఇదే పని. మాట తప్పో మడమ తెప్పో అంటాడు, ఏ మాట చెప్తాడో ఏ తిప్పుతాడో మనోడికి అంతకన్నా తెలీదు. ఎంత విచిత్రం అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్స్, పట్టభద్రులు, డిగ్రీ చదువుకున్న వారు ఓట్లేయాల్సి వస్తే చదువుకోని వారు 6వ తరగతి 7వ తరగతి వారు TV5 కథనం ప్రకారం ఓట్లేయటం చూసాం. అలాగే ప్రతి నియోజకవర్గంలో 1కి 4 చోట్ల గొడవలు, రెగ్గింగులు, పోలీసుల్ని వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని పూర్తిగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ని వన్ సైడెడ్ గా చేయాలనే ఒక టార్గెట్ తో పనిచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. స్వయానా కేబినెట్ లో మంత్రి, స్వయానా ఒక మహిళా మంత్రి. డబ్బులు అక్కడ పంచారా, ఎంత పంచారు, ఈ వార్డులో ఎంత వెళ్ళినాయి, ఈ డివిజన్ లో ఎంత వెళ్ళినాయి, ఈ మండలానికి ఎంత వెళ్ళినాయి అని మండల నాయకులందరినీ కూర్చోబెట్టి లెక్కలు తెలుస్తున్నారంటే ఏ విధంగా వీళ్ళ డబ్బు ప్రవాహం జరిగిందో మనం తెలుసుకోవచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. మీడియాను తొక్కుతూ జీవో తీసుకొచ్చాడు, ప్రతిపక్షాలను తొక్కుతూ దీవో తీసుకొచ్చాడు, సభలు మీటింగులు పెట్టుకోకూడదు దీవో తీసుకొచ్చాడు, అలాగే కోట్లను తిడతాడు, అధికారులను తిడతాడు, జడ్జులను తిడతాడు. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా తిట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏంటయ్యా బాబు అంటే ఇతనికి అనుకూలంగా వస్తే తీర్పు జిందాబాద్, మేమే గెలిచాం. ఇతను కనుక ఏదన్నా వ్యతిరేకంగా కనుక న్యాయపరంగా కోర్టు కనుక తీర్పిస్తే నో, కోర్టులు తప్పు చేస్తున్నాయి, కోట్లని ప్రతిపక్షాల్లో చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్తాడు. అంతేగాని ఇతని కాళ్ళ మీద ఇతను డెసిషన్ తీసుకోలేదు.